వరద బాధితుల సహాయార్థం జన విజ్ఞాన వేదిక, ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కష్టాల్లో ఉన్న విజయవాడ ప్రజలను ఆదుకోవాలన్న ఆలోచనతో ఈ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు ఏరుకొండ ఆనంద్ తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగ వృక్షం జనసేన పార్టీ నాయకులు విజయవాడ వరద బాధితులకు 5,000 చీరలను పంపిణీ చేశారు. ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, బాలకోడేరు మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు గాదం నానాజీ ఈ చీరల పంపిణీ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరద బాధితులను ఆదుకునేందుకు శ్రమిస్తూ ఉంటే జగన్ ఎక్కడా అందుబాటులో లేడని వారు విమర్శించారు. సీఎం, డిప్యూటీ సీఎంలను విమర్శిస్తూ జగన్ లండన్ ప్రయాణంలో బిజీగా ఉన్నారని అన్నారు. అక్కడ ఉన్న వరద బాధితులు ఆదుకున్నారు, ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. మరి ఇక్కడ ఇంత విపత్తుకర పరిస్థితుల్లో కూడా మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా అందుబాటులో లేకోకుండా అక్కడ వరద బాధితుల్ని పూర్తిగా విస్మరించి మళ్ళీ ప్రజల కోసం పాటుపడుతున్న నాయకుల్ని, చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు ఆయన. లండన్ వెళ్ళిపోయి ప్రయాణంలో ఉన్నాడు ఆయన. మరి దీన్ని గమనించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ అన్ని చోట్ల నుండి కూడా ప్రజలు అక్కడ వరద బాధితులను ఆదుకునే ప్రయత్నంలో ఉంటే ఈయన బురద జల్లే ప్రయత్నంలో ఉన్నారు. దీన్ని జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఎక్కడైతే విపత్కర పరిస్థితులు ఉన్నాయో అక్కడ ఆదుకోవడానికి ప్రజలందరూ కూడా సమతుమైన ప్రయాణంలో చేయాలి. అలాగే ఇవాళ ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం నుండి మరి మా జనసేన పార్టీ నాయకులు సొరవ చేసి ఆయన యొక్క నిధులతో, అలాగే అక్కడ గ్రామ పెద్దల సహకారం, అక్కడ గ్రామ ప్రజల యొక్క సహకారంతో ఈరోజు ఈ బట్టలన్నీ కూడా, వస్త్రాలన్నీ కూడా అక్కడ పంపించడం జరుగుతుంది. ఏ విధంగా